వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను భారతి. ముందుగా హెడ్లైన్స్. గ్రామాల పరిశుభ్రంగా ఉండాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన జగనన్న స్వచ్ఛ సంకల్పం. రౌతల్పూడి గ్రామంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపు మేరకు దాడులు నిరసిస్తూ నిరసన కార్యక్రమం. తాళ్లరేవు మండల టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రధాన రహదారిలో ఆందోళన. వైకాపా నిరంకుశ పాలన నశించాలని నినాదాలు. హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో జయస్వరాజ్ పార్టీను అధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్థి కన్నం సురేష్. సిసి రోడ్కి అక్రమంగా ఐరన్ ఫినిషింగ్ వేసి సిసి రోడ్ ఆక్రమణ చేశారు. వంగల్పూడి గ్రామంలో స్థానికులు ఆవేదన. ప్రజల గుండెలో నిలిచిపోతున్నారనే అసూయతోనే చంద్రబాబు నాయుడు పట్టాభి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దుర్భషలాడిస్తున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు. ఇక వివరాలు చూస్తే, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న బంద్లో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర పార్టీ కార్యాలయంపై చేసిన దాడిని ముక్తకంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా చిలుకూరి అమ్మ మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ గోండాలు రాష్ట్ర కార్యాలయంపై తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి ఇంటిపై దాడులకు తెగబడి విధ్వంసం సృష్టించారని, దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్స్ఎంపీటీసీ కనుమతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, నాగరాజు, కొమ్మ సుధీర్, వీర్రాజు, తిరుపతిరావు, నాగేష్, రమేష్, కొండలరావు, ప్రతాప్, శివ, రాజారావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే చరిత్రలో ఎప్పుడూ కూడా పార్టీల మీద కానీ ఆఫీసుల మీద కానీ నాయకుల మీద కానీ ఇప్పుడు వరకు దౌర్జన్యాలు చేస్తాం అనేది చూడలేదు, వినలేదు. కానీ ఇది ఎలా దారి తీస్తుంది అనేది ఇప్పుడున్న నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇలాంటి తీవ్రమైన పదజాలాలు కానీ ఇలాంటి దుర్భూసరాట్లు కానీ వాళ్ళు రప్పలు కర్రలతోటి దౌర్జన్యాలు చేయడం కానీ ఇక్కడ నుంచి అయినా మీరు మారుకోవాలి. మారుకోకపోతే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. మీరు టీడీపీ కార్యకర్తలు అందరూ రోడ్డు మీద వస్తే రేపు జరగబోయే పరిణామాలకు మీరందరూ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. దీన్ని మేము ప్రగడవరం పంచాయతీ కమిటీ తరఫున అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు నిన్న జరిగినటువంటి తెలుగుదేశం జాతీయ పార్టీ కార్యాలయం పైన వైసీపీ రౌడీలు చేసిన దాడి గురించి ఈరోజు జాతీయ నాయకుడు పిలుపు మేరకు ఈరోజు ప్రగడవరం గ్రామ పంచాయతీలో బంధు స్వచ్ఛందంగా వర్తక సంఘాల వారు సహకరించి మాకు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఇటువంటి దౌర్జన్యాలు విలేజ్ గ్రామాల లెవెల్ నుంచి కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మేము తెలుగుదేశం శ్రేణులు దగ్గర నుండి ఎదుర్కొని ఇలాంటి వాటిని ఖండిస్తూ రాబోయే కాలంలో ఇలాంటి దౌర్జన్యాలకు ఎదురుండి నిలబడతామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నాను. శ్రీకాకుళం జిల్లా పాలకొండ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై నాయకులు ఇంటిపై కార్యకర్తలపై దాడులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పాలకొండ నగర పంచాయతీలో ర్యాలీ నిర్వహిస్తూ బంద్ పాటించినట్టుగా కోరుతూ రాష్ట్రంలో అరాచక పాలనను ఖండిస్తున్నట్లు నిమ్మక జయకృష్ణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలిపారు. నిరసనను పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గంటా సంతోష్ కుమార్, వెన్నప్ప శ్రీనివాసరావు, జాడా శ్రీధర్, గుమ్మడి సింహాద్రి, అంపోలు శ్రీనివాసరావు, కౌన్సిలర్లు పడాల రాంబాబు, అడప బాబ్జీ, తెలుగు యువత అధ్యక్షుడు పరిసర్ల వెంకటరమణ, వరహాల నాయుడు చౌదరి, భాస్కర్ రావు, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాను డీజీపీ గారికి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరుగుతుంటే మీరు చర్యలు తీసుకోకుండా మీరు వైసీపీ గుండాలకు సహకరించడం సిగ్గుచేటు. ఒక దేవాలయం లాంటి రాష్ట్ర పార్టీ కార్యాలయంపై వైసీపీ గుండాలు దాడి చేశారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఊని జరిగింది. దీన్ని
తెలుగుదేశం పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇదే విధంగా రానున్న రోజుల్లో దాడులు జరిగితే మీ ఎమ్మెల్యేలపైన మీ నాయకులపైన కూడా మేమందరం కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నాను. మీరు మా మీద మా కార్యకర్తల మీద గాని మా నాయకుల మీద గాని మీరు దాడులు చేస్తే మేము కూడా ఎదురు తిరిగినటువంటి రోజులు కూడా ముందు వస్తాయని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. మా రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ సిబ్బందిపైన మీరు దాడి చేసి వారిని గాయపరిచారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో తీవ్రంగా మేము స్పందించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీన్ని తెలుగుదేశం పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇటువంటి దాడులు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన గాని ఆఫీసులపైన గాని దాడి జరిగితే దీనిపైన తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. థాంక్యూ. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గోకవరం గాంధీ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపే కార్యక్రమాన్ని గోకవరం వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై పట్టాభిని అరెస్ట్ చేయాలని గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్ పార్టీ నాయకులు శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం స్థానిక గోకవరం పోలీస్ స్టేషన్ సీఏ పవన్ కుమార్ రెడ్డి ఎస్ఐ నాగబాబుకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఎస్సీసీఎల్ నాయకులు వరసాల ప్రసాద్ మాట్లాడుతూ పట్టాభి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను ఖండించి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని ఎడల కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు ముమ్మరం చేస్తారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి మనస్తత్వం ఏంటో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని సభాభంగా చెప్తున్నాం. ఎందుకంటే అబద్ధానికి ప్రతిరూపమైనటువంటి మీరు మరొక అబద్ధాలు సృష్టించి రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చేటటువంటి ప్రక్రియ వలనే మీకు 23 సీట్లు ప్రసాదించారు ప్రజలు. కానీ మరి వచ్చిలో 3 సీట్లకే పరిమితం అయ్యే పరిస్థితి మీ ప్రభుత్వానికి మీ యొక్క ప్రతిపక్షాలకు ఉంది. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా క్షమాపణ చెప్పు తీరాలి. అంతేకాకుండా మీకేమైనా మంచి గుర్తుంటే మీ కూతురు తిట్టేటటువంటి మీ అవినేల్ని వెంటనే క్రమశిక్షణ చేసి తీసుకోవాలి మీ పార్టీ తరఫున. లేదా మేము ఈ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి గారిని అరెస్ట్ చేసే వరకు కూడా ఉద్యమాలు చేపట్టేటటువంటి పరిస్థితి వస్తుంది రాష్ట్రంలో. కాబట్టి మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఎస్సీలకు బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ ఎంతో కరువు కాలంలో కూడా కరోనాను జయించి ఈ రాష్ట్రాన్ని ఎంతో సక్రమంగా పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేటటువంటి అర్హత మీకు లేదు. చంద్రబాబు నాయుడు గారు మీకు సొంత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడంతో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గృహ నిర్బంధాన్ని ఛేదించుకుని రాయవరం గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిని నిర్బంధించడంతో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను అరెస్ట్ చేసి స్థానికంగా అందుబాటులో ఉన్న ట్రక్ ఆటోలో మండపేట నియోజకవర్గ రాయవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రాయవరం పోలీస్ స్టేషన్కు భారీ స్థాయిలో హాజరయ్యారు.
తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు టీడీపీ కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తూ రౌతులపూడి మండల తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈటంశెట్టి భాస్కర్ బాబు వాసిరెడ్డి కృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి తెలుగుదేశం నాయకులు గంటా గోపి, ఈటంశెట్టి భాస్కర్ బాబు, రౌతులపూడి మండల తెలుగు యువత అధ్యక్షులు పైన అశోక్, పల్లి సూరిబాబు మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న విజయవాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు జరగడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం, చాలా దుర్మార్గమైన చర్య. దానికి నిరసనగా మా నాయకుడు పార్టీ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ జరగడం జరిగింది. అదేవిధంగా మన రౌద్రపూడి మండలంలోను, రౌద్రపూడిలో గ్రామం మేజర్గా ఉండే గ్రామంలోను కూడా ఈ ధర్నా కార్యక్రమానికి
ప్రజలందరినీ కూడా సహకరించి రాబోయే పరిస్థితుల్లో ఇటువంటి దౌర్జన్యాలు జరగకంట ఉండాలని మేమంతా కూడా సంఘీభావంగా అందరినీ కూడా సహకరించమని నేను కోరుకుంటున్నాను। చరిత్ర తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత అనేక రకాల పార్టీలు జరిగాయి కానీ ఇటువంటి సంఘటనలు ఎప్పుడు ఎన్నడు కూడా మీ చూసి ఉండలేదు। ఇది చాలా తప్పైన విషయంగా మేము భావిస్తూ ఈ రోజు ఇటువంటి కార్యక్రమాలు రేపు రాబోయే పరిస్థితుల్లో కూడా ఏనాడు కూడా జరగకుండా ఉండాలని మేము మా పార్టీ తరపున మేము అంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం। కాబట్టి ఇక నుంచైనా రేపు రాబోయే పరిస్థితుల్లో ఏనాడు కూడా ఇటువంటి చర్యలు ఉండకుండా ఉండాలని కోరుతున్నాం। వైజాగ్ జిల్లాలో అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కట్టడం జరిగింది। ఆ కార్యక్రమానికి శ్రీ నందమూరి లోకేష్ గారు ఓపెనింగ్ పెట్టి భారీ లెవెల్లో సన్నాహాలు చేయడం వల్ల వైజాగ్లో కూడా ఏమైనా కార్యాలు ఓపెన్ అవ్వకూడదని మంచి చెడు ఉద్దేశంతో వైసీపీ వాళ్ళందరూ కలిపి గుంటూరు విజయవాడ మొత్తం అన్ని దిక్కుల కూడా పార్టీ కార్యాలయం మీద అనవసరమైన దండయాత్రలు చేసి ఫర్నిచర్లన్నీ పాడు చేసి కుర్చీలు పాడు చేసి అద్దాలు బద్దలు కొట్టి మహిళలను చూడకుండా పట్టాధికారులు కూడా చాలా ఇబ్బంది పెట్టి కొట్టేసి బాటలు కూడా దోషం చేసి పారేశారు। ఇలాంటి దౌర్జన్యమైన దరిద్రులు రాష్ట్రంలో ఇలాంటి అరాచకమైన పాలన మరలా ఎప్పుడూ కూడా చూడకూడదని ఈ సభాముఖంగా మనందరం కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు మండలంలో ఉన్న పెద్దలు అందరూ కలిపి ఈ కార్యక్రమం చేపట్టారు। కాబట్టి అందరూ బొట్లు కట్టి అందరూ ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా పెద్ద ఎత్తున 151కి మొన్న గెలిచారు। ఈవేళ 182 సీట్లతో ఇవాళ మన గవర్నమెంట్ వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే తూర్పు గోదావరి జిల్లా ప్రతిపడ నియోజకవర్గ మండల కేంద్రమైన శంకవరం గ్రామంలో బుధవారం మండల ప్రజాభివృద్ధి కార్యాలయంలో జగన్ సంకల్పం కార్యక్రమంలో తడి చెత్త పొడి చెత్త వాహనాలను ప్రతిపడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో శంకవరం మండల ప్రజాభివృద్ధి అధికారి జె రాంబాబు, అన్నవరం గ్రామ సర్పంచ్ సిట్టిబద్దల కుమార్ రాజా, శంకవరం గ్రామ ఉప సర్పంచ్ చింతమనేడి కుమార్ మాట్లాడారు। ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పర్వతరాజు బాబు, కోఆప్షన్ సభ్యుడు గాబు కృష్ణ, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమ్యూనిటీ సభ్యుడు దడాల బాబ్జీ, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్లు పాల్గొన్నారు। పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఆహ్లాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో చెత్త బయట పడేయకుండా ప్రతి కుటుంబం నుంచి చెత్తని సేకరించడానికి పంచాయతీకి ఒక వెహికల్ని తడి చెత్త పొడి చెత్త సపరేట్గా సేకరించడానికి ఒక వ్యాన్ ఇవ్వడం చెప్పి డీజిల్ వెహికల్ ఇది। ఇందులో రెండు కంపార్ట్మెంట్లు ఉంటాయి, ఒకటి తడి చెత్త పొడి చెత్త అని దాదాపు ఒకటి 2000 లీటర్ల కెపాసిటీ గల రెండు కంటైనర్స్ ఉంటాయి। దీని ద్వారా ప్రతి గ్రామంలో కూడా చెత్త సేకరించి వాటిని తడి చెత్తని ఎరువుగా మార్చడానికి, పొడి చెత్తని మళ్ళీ రీసైక్లింగ్ వస్తువులుగా పంపించడానికి ఇది ఒక ప్రక్రియని కొనసాగించడానికి, దీని ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా ఆహ్లాదకరంగా ఉండడానికి నిర్ణయించడం జరిగింది। ఇందులో భాగంగా శంకవరం మండలానికి 3 వెహికల్స్ ఇవ్వడం జరిగింది, అన్నవరం, శంకవరం, అలాగే కత్తిపూడి గ్రామాలకి। వీటి ద్వారా చెత్త సేకరించి ప్రాసెస్ చేయడానికి అది నిన్న తూర్పుగోదావరి జిల్లాలో గౌరవ మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మరియు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో నిన్న జిల్లాలో లాంచింగ్ ప్రోగ్రాం జరిగింది। ఈరోజు మండలంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా ఇవాళ శంకవరం మండలంలో లాంచింగ్ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే కోఆప్షన్ సభ్యులు, ఎంపీపీ మండల పరిషత్ అధ్యక్షులు హాజరవడం జరిగింది। ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలో ఈ రాష్ట్రం పారిశుద్ధ్యపరంగా చాలా క్లీన్గా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో వారు అక్టోబర్ 2వ తారీఖున
మరి రెస్పెక్టెడ్ ఎంపీడీ గారు చెప్పినట్టుగా ఈ వెహికల్స్ ని లాంచ్ చేశారు. అది మన శంకవరం మండలంలో మేజర్ పంచాయతీలు మూడింటికి కూడా ఇవ్వడం జరిగింది. వాటిని మరి గౌరవ శాసన సభ్యులు శ్రీ పర్వత ప్రసాద్ గారి చేతుల మీదుగా మరి ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా రాష్ట్రం అంతా క్లీన్ గా ఉండాలనేటటువంటి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి సర్పంచులుగా మేము స్వాగతిస్తున్నాం. మరి మా పరంగా మేము మా గ్రామాల్లో ఆ వెహికల్స్ ని ఉపయోగించి ఎంతవరకు వీలైతే అంతవరకు పారిశుద్ధ్య పరంగా శుభ్రంగా ఉండడానికి చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. కుమార్ రాజే గారికి మన సివిల్ ఎవరైన ప్రభు గారికి తోటి ఫ్యామిలీ నా నమస్కారం. అలాగే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసే మంచి పనుల్లో ఇదొక మంచి పనిగా భావిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాల్లో ఎన్నో చేయాలని, అలాగే మన సర్పంచులు వైస్ సర్పంచులు మన ఊరు ఆ శంకవరం గ్రామ సిబ్బంది ప్రజలు కూడా ఈ వాహనాన్ని ఈ వచ్చే తడి చెత్త పొడి చెత్త కార్యక్రమాన్ని ఆ పంచాయతీ స్టాఫ్తో సహకరిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అనంతపురం జిల్లా పెనుకొండలో నేడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన బంద్ కారణంగా పెనుకొండలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ మరియు పెనుకొండ సోమందపల్లె మండల టీడీపీ నాయకులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పెనుకొండ పోలీస్ స్టేషన్లోనే వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ టీడీపీ నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వాల్మీకిలు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపులో భాగంగా తాళ్లరేవు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు గుడ్డి వానుతూము సెంటర్లో ప్రధాన రహదారిలో ఆందోళన నిర్వహించారు. అక్కడ నుంచి ప్రదర్శనగా సినిమా హాలు, సంతపేట మీదుగా చెరువుగట్టు వరకు ర్యాలీ నిర్వహించారు. దారి పడవున వైకాపా గూండాని నిరంకుశ పాలన పంపించాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు మందాల గంగ సూర్యనారాయణరావు మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా వైకాపా ప్రభుత్వం ప్రతిపక్షాలపై దుర్మార్గమైన దాడులు చేస్తుందన్నారు. ప్రభుత్వ ఈ చర్యలకు నిరసనగా భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేయడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొత్తూరి కాశీ ఈశ్వరుడు, వాండ్రపు వీరబాబు, దూలిపూడి వెంకటరమణ, ఉండరాది వెంకటేశ్వరరావు, కట్టా త్రిమూర్తులు, వాసంశెట్టి శ్రీనివాస్, జక్కాల ప్రసాద్ బాబు, వెంటపల్లి చంద్రమౌళి, కుడుపూడి రామకృష్ణ, దాసరి వేణుగోపాల్, పెసంగి నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది టోటల్ గా. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మత్తు పదార్థాలు, మరి గంజాయి, హెరాయిన్, ఇవన్నీ కూడా రాష్ట్రంలో విచ్చలవిడిగా మరి ఆముడైపోతా ఉన్నాయి. ప్రజలను అందరినీ కూడా దోషేసుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలర్ట్ గా లేదు, ప్రజల తరఫున పనిచేయట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడటం. దానికి వైసీపీ గోండాలందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద తిరుపతిలోని గుంటూరులోని
అలాగే మంగళగిరి కేంద్ర కార్యాలయం మీద అలాగే వైజాగ్ లో కూడా మరి దాడి చేయడం చాలా దురదృష్టకరమైన సంఘటన. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ప్రజల తరపున ప్రజల సమస్యల మీద పోరాడేటటువంటి హక్కు మరి ప్రజలకుందే, ఈ ప్రతిపక్షాలకుందే. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఈ ప్రభుత్వం ప్రతిపక్షాలను అణిచివేయాలి, ప్రతిపక్షాలు అనేటటువంటి ప్రజల తరపున మాట్లాడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో దురదృష్టంగా నేను చేసినటువంటి ఏదైతే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు ప్రభుత్వాలు ఏల్తా ఉన్నాయి. ఏనాడు జరిగినటువంటి సంఘటన ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత మరి ఈనాడు ఏదైతే ప్రతిపక్ష పార్టీ పార్టీ కార్యాలయాల మీద దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరం. దానికి నిరసనగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా ముమ్మడివరం నియోజకవర్గంలో తాళ్రే మండలంలో కూడా ఇవాళ ప్రశాంతంగా అందరినీ కూడా కోరాం, అందరినీ బంద్కు సహకరించమన్నాం. సహకరించి ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈవేళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందని చెప్పి మీ ప్రెస్ ద్వారా ఈ కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. శ్రీకాకుళం జిల్లా రాజం మున్సిపాలిటీ పరిధిలో స్థానిక అమ్మవారి కాలనీ మొంటిపేటలో గల శ్రీ సత్యసాయి సేవా సమితి సుందర మందిరంలో సత్యసాయి అవతార ప్రకటన దినోత్సవం సందర్భంగా 20/10/2021 సత్యసాయి భక్తుడు ఆధ్యాత్మికవేత్త శ్రీ యలాల శ్రీనివాసరావు ప్రసంగం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ఎం వెంకటేశ్వరరావు మరియు భక్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం దేశ పౌరుల రక్షణలో భాగంగా పోలీసులు నిర్వహించిన విధుల్లో ఎంతో బాధ్యత ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సిద్ధి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయం వద్ద జరిగిన పోలీస్ అమరుల సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా అమరులైన పోలీసులకు మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులర్పిస్తున్నానని తెలిపారు. పోలీసులు ఎన్నో విధాలుగా కష్టాలు పడుతూ పౌరుల భద్రతకు పనిచేస్తారని తెలిపారు. ఉద్దాన ప్రాంతంలో పెరిగిన వ్యక్తిగా గతంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఉద్దాన ప్రాంతం అంటే ఒకప్పుడు ఒక విధమైన ముద్ర ఉండేదని, అడవి బాట పట్టిన వ్యక్తులు ఉండేవారని, అలాంటి వారిని సమాజంలో జనాల మధ్యకు తీసుకువచ్చేందుకు పోలీసులు నిర్వహించిన పాత్ర ఎంత గొప్పదని తెలిపారు. వ్యవస్థలను రక్షించే భాగంలో సమాజ శ్రేయస్సు కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీసులు ఎప్పటికీ అమరులేనని అన్నారు. దేశ రక్షణ పౌర రక్షణ ధ్యేయంగా పనిచేస్తూ అమరత్వం పొందిన ప్రతి ఒక్కరి కోసం నేటి సమాజం తెలుసుకోవాలని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి ప్రాణార్పించిన వారు ఇకో తాతే సకారియా జోసఫ్ సాగర్ దమాయి అస్సాం నుండి, అర్జున్ దయాల్ ఛత్తీస్గఢ్ నుండి, దీపక్ భద్వాజ్ మురళీ తాతి సోది నారాయణ రమేష్ కుమార్ యూరియా ధనేశ్వర్ నేతం శ్రావణ్ కుమార్ కాశ్యప్ జయలాల్ ముఖే పవన్ కుమార్ మండవి లక్ష్మీకాంత్ ద్వివేది ధనేంద్ర ప్రసాద్ నాయక్ రమేష్ కుమార్ కోషా సోమూరామ్ పోయం సుఖ్ సింగ్ రామ్ శంకర్ సింగ్ బైకర్ సేవకర్ సలాం సబ్బూరామ్ దుకా శంకర్ నాగ్ తనేల్ సింగ్ హుసేని రామ్దాస్ బోరా పన్ను పురే నాయక్ మోహన్ లాల్
ఆశీస్సులతో మీ ముందు మాట్లాడగలిగేటటువంటి అవకాశం వచ్చి ఉంటుంది. కానీ నేను పుట్టి పెరిగినటువంటి వాతావరణం ఉద్దారం ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వాడు. మీకు అందరికీ తెలుసు ఉద్దారం ప్రాంతం గతంలో ఒక కల్లోల ప్రాంతంగా గుర్తించబడినటువంటి ప్రాంతం. మా ప్రాంతంలో అనేక మంది ఆ ప్రాంత హక్కుల కోసం ప్రజాబాటను విడిచిపెట్టి అడవి పాట పట్టినటువంటి చరిత్ర కూడా ఉంది. ఈ సందర్భంగా ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేయవలసి వస్తుందంటే అలాంటి పరిస్థితుల నుంచి ప్రజలందరినీ ప్రజల్లో మార్పు తీసుకొని అత్యంత ప్రధానమైనటువంటిది. ఇదేదో ప్రజాపాట విడిచిపెట్టి అడవి పాట పట్టిన వాళ్ళతో యుద్ధం చేశాను వాళ్ళ మీద గెలిచి ఈరోజు ఈ రకమైనటువంటి వాతావరణం వచ్చిందని అన్నటువంటి దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా వాళ్ళందరిలో కూడా మార్పు తీసుకొని వచ్చి మరి అలాగే ఏదైతే ప్రజల్ని ప్రజాబాట నుంచి అడవబాట పట్టారో వాళ్ళందరిలో కూడా మార్పు తీసుకొచ్చి నిరంతరం వాళ్ళతో సంప్రదింపులు జరపడంలో అనేక మంది పోలీసులు అమరవీరులు అయ్యారు మా ప్రాంతంలో. ఈ విషయాలన్నింటినీ ప్రత్యక్షంగా చూసి ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాటి కనుకనే ఈరోజు ఎన్నో ఇలాంటి పాత్రను సమర్థవంతంగా నిర్వహించి ఈ రాష్ట్రాన్ని ఒక సురక్షితమైనటువంటి ప్రాంతంగా ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా నివసించడానికి అవసరమైనటువంటి అనుగుణ